కోర్టే కోర్టు పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి విధులు విడుదల కాలనందు వల్ల పూర్తి కావట్లేదు. దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఏంది అవుతుంది. ఇది ఒకటే ఇబ్బంది. నేను పై ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్ళాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్ట్ ఏదో కూడా పడాలని పడతాయని పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు. దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తి అయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా చెప్పాను. ఇప్పుడు ప్రజాప్రతినిధి సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అంచుని ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతా ఉన్నారు. డెవలప్మెంట్ చూసారు కదా, ఇదే విధంగా మనం 3 బిల్డింగ్లు 1 కోటి రూపాయలు పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం మాకు మా పైపు లైన్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నారు. అట్లనే సంక్షేమం సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో ఆకాంక్షించారో అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొని ఒకటి కారణం రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకుండూరు టు గంగినేని 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా 9 కోట్ల రూపాయలు పని ఆ కాంట్రాక్టర్ కూడా 37 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి. వసంత వెంకటకృష్ణ కారణంగా ఉన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా కూడా కేడర్కి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు రాజనీతికి కారణం? కేడర్కి నేను ఇచ్చే స్పష్టత లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి అది త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థి? చెప్తానండి, త్వరలోనే అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ. ఆల్రెడీ చర్చలు నడిపారు, గుంటూరు ఎంపీగా కానీ వెలమండూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ సెలకులూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. నేను మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా 4 ఫిబ్రవరి 4వ తారీఖుల్లో అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా. ఊరు సర్పంచ్ చేసి కుర్రాజ పాలెం సర్పంచ్ ఏంటాడా? ఆ ఊరు సర్పంచ్ ఇంట్లోనే వాళ్ళే స్నాన పొడి చూసారు.